వేములవాడ రాజన్న ఆలయంలో పరిసర ప్రాంతాల్లో కోవిడ్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి ఆలయ ఈఓ రమాదేవితో కలిసి మంగళవారం పరిశీలించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరియు మేడారం సమ్మక్క జాతరకు వెళ్లే ముందు వేములవాడ రాజన్న ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున కరోనా ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాజన్న ఆలయంలో చేపట్టిన శానిటరీ మరియు మాస్కుల పంపిణీ లాంటి చర్యలను జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్లోని సమావేశ మందిరంలో ఆలయ ఈఓతో కలిసి ఆలయ ఇంజనీరింగ్ మరియు పరిపాలన విభాగం శానిటేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అధికారులు కోవిడ్ నిబంధనల ప్రకారం ఆలయంలోకి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు మాస్కు ధరించేలా చూడాలని, ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద శానిటైజర్ స్టాండ్తో సహా అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని, కోవిడ్ జాగ్రత్తలపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. తప్పనిసరిగా ప్రతి భక్తుడు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని, ఆలయానికి వచ్చే భక్తులకు మాస్కులు లేకపోతే లోపలికి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. వేములవాడ బస్టాండ్ అలాగే వాహనాల పార్కింగ్ స్థలాల్లో మాస్కుల పంపిణీ, శానిటైజర్ల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ పరిసర ప్రాంతమైన ధర్మదర్శన క్యూ లైను, ఈఓ కార్యాలయం, పార్కింగ్ స్థలం, తిప్పాపూర్ బస్టాండ్, కళ్యాణ కట్టల వద్ద శానిటైజరీ స్టాండ్లు, థర్మల్ స్క్రీనింగ్ల ఏర్పాటు, మాస్కుల పంపిణీ ఏర్పాటుతో పాటుగా 26 మంది ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి కోవిడ్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్రావు, ఆలయ ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, ఏఈఓలు హరికిషన్, జయకుమారి, బి శ్రీనివాస్, పి నవీన్, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, అరుణ్, గోలి శ్రీనివాస్, నర్సయ్య పాల్గొన్నారు. స్టాండ్స్ ఇప్పుడు ఇక్కడ ఒకటి కనబడలేదు, అట్లే మనం ఫీల్డ్ తిరిగినప్పుడు లైన్లు కనబడ్డాయి. అందరం